ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ కుంభరాశి వారికి కాస్త జాగ్రత్తగా ఆచి తూచి గనక అడుగులు వేస్తే అంత విజయం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని కూడా సాధించగలుగుతారు వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొప్ప భవిష్యత్తుకై మీరు ఎక్కువగా ప్రణాళిక అనేటటువంటిది వేసుకోగలుగుతారు శుభ కార్యాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో కూడా సఖ్యతగా వ్యవహరించగలుగుతారు అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులతోటి ఎంతో ఆనందంగా గడపగలుగుతారు వీరు అనవసరమైన విషయాల కోసం ఎక్కువగా సమయాన్ని వెచ్చించటము అనేటటువంటి మాత్రం మంచిది కాదు ఆ ఒక విషయము కాస జాగ్రత్తగా ఉండండి అలాగే వీరికి మరి ఈ ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి నాడు చంద్రగ్రహణము అది పాక్షికంగానే ఉంటుంది కానీ అది మీకు మధ్యమ ఫలితాలను కలిగిస్తుంది అయితే ఈ రాశి వారు మాత్రము ఈ మాసం మొత్తం కూడా విష్ణు సహస్ర నామావళిని పఠించటము చాలా చాలా మంచిది అలాగే ఏలినాటి శని దోష అంటే ఏలినాటి శని అని అంటాం కదా ఆ ఏలినాటి శని దోష దాని కారణంగా దాన్ని నివారించుకోవడం కోసము ఆ శనేశ్వరునికి అభిషేకము అనేది చేయించటము అలాగే ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడము వలన కాస్త మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతిరోజు కూడా ఓం నమశివాయ ఓం నమశివాయ ఈ మంత్ర జపాన్ని ఎక్కువగా చాంటింగ్ చేసుకుంటూ ఉండడం మంచిది మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి వడమాల అనేది వేయటము అది వేయించటం వలన కూడా కొంచెం కాస్త తీవ్రత అనేటువంటిది తగ్గుతుంది గ్రహ ప్రభావం అనేటువంటి తీవ్రత అనేది తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది శనివారం నాడు మాత్రం తప్పనిసరిగా ఆ శనేశ్వరుడికి ఆ శని భగవానికి తైలాభిషేకము అనేది చేయటము చాలా చాలా మంచిది ఈ విధంగా ఆచరించడం వలన కొంచెం గ్రహ బాధలు గ్రహ దోషాలు అనేటువంటివి తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి